हेलो एवरीवन, वेलकम टू एसआर ट्यूटोरियल। फ्रेंड्स, ई रोज वीडियो लो मनम हैदराबाद लोनी भारत डायनेमिक्स लिमिटेड बीडीएल विविध विभागालो खालीगा उन्नटुवंटि 70 प्रोजेक्ट इंजनीर प्रोजेक्ट आफीसर उद्योगाल भर्ती की नोटिफिकेशन विडुदल चेसिंदि। अयिते प्रोजेक्ट इंजनीर प्रोजेक्ट आफीसर विभागंलो खालीलनु ई नोटिफिकेशन द्वारा भर्ती चेयनुन्नारु। अयिते फ्रेंड्स, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది మార్చి 12వ తేదీ నుంచి ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది। అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతోంది। అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మొత్తం ఖాళీలను గనుక మనం గమనించినట్లయితే దీనిలో ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ ఈ విభాగంలో మొత్తంగా 24 పోస్టులు అనేవి ఉన్నాయి। అదే విధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ దీనిలో 22 ఖాళీలు అనేవి ఉన్నాయి। అదే విధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ దీనిలో ఒక వేకెన్సీ అనేది కలదు। నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటర్స్ దీనిలో ఒక వేకెన్సీ అనేది కలదు। నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ దీనిలో 3 పోస్టులు అనేవి కలవు। నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎస్ఏపిఈఆర్పి నెట్వర్క్ దీనిలో 4 ఖాళీలు అనేవి కలవు। నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్ దీనిలో 7 ఖాళీలు అనేవి కలవు। అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్ దీనిలో 4 ఖాళీలు అనేవి కలవు। నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ఆఫీసర్ బిడి అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఈ విభాగంలో 4 ఖాళీలు అనేవి కలవు। ఓకే, మొత్తంగా చూసినట్లయితే టోటల్గా 70 వేకెన్సీస్ అనేవి కలవు। ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే కనుక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి తప్పనిసరిగా బీఈ లేదా బీటెక్, ఎంఈ, ఎంటెక్, సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా బీఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా లేదా ఎంఎస్డబ్ల్యూ ఉత్తీర్ణులై ఉండాలి। ఓకే, మరి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక మనం గమనించినట్లయితే అభ్యర్థుల వయస్సు 28 ఇయర్స్ మించకుండా ఉండాలి। ఓకే, ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 నుంచి 30,000 నుంచి 33,000 వరకు శాలరీ అనేది చెల్లించడం జరుగుతుంది। అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000 నుంచి 36,000 నుంచి 39,000 వరకు జీతం అనేది చెల్లించడం జరుగుతుంది। అదేవిధంగా ఇక ఎంపిక ప్రక్రియ అనేది రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది। ఇక దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ వచ్చేసి 12/2021 సంవత్సరం నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది। ఇక దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 31/2021 March 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ అనేది క్లోజ్ అయిపోతుంది। ఇక దరఖాస్తు విధానం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు
bdlindia.in अने वेबसाइट लो मार्च 31వ तेदी लोगा अप्लाई चेसुकोवाली। अभ्यर्थुलकु एमैना संदेहालु गनुक उन्नट्लयिते इक्कड इच्चारु hrcorp.careers@bdlindia.in अने దీనికి ఈమెయిల్ చేయాలని ఇక్కడ ప్రకటనలో ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్। దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు। అదే విధంగా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు। ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఎంపిక ప్రక్రియ అనేది రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అధికారులు నిర్వహించేటటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వ్యక్తులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్। ఇదేంటంటే హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 70 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు। దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి March 31st లోగా దరఖాస్తులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది। అదేవిధంగా దీనిలో మొత్తంగా ఖాళీలు 70 ఖాళీలు అనేవి కలవు। ఇక విద్యార్హతలు బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సిఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, MSW ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు। వయసు వచ్చేసి, ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ దాటని అభ్యర్థులందరూ కూడా స్త్రీ పురుష అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు। అదేవిధంగా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ జీతాలు కనుక మనం గమనించినట్లయితే ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 30,000 నుంచి 33,000 వరకు జీతం అనేది లభిస్తుంది। ఇక ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉంటుంది। దరఖాస్తుకు చివరి తేదీ March 31st అనేది దరఖాస్తుకు చివరి తేదీ ఫ్రెండ్స్। ఈ నోటిఫికేషన్కి సంబంధించిన PDFని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్। ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక PDF ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।